సరస్వతికి ఏ ఇంత వైట్ వస్తుంది ఇది ఒక తుక్కు వేడి ఒక తుక్కు చలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అంజీ స్టైల్ సరస్వతి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరందరూ బాగున్నారని అయితే మనం స్ఫూర్తిగా కోరుతున్నా అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో కొబ్బరి గిన్నెలు మిగిలిపోయినవి కట్కాలు చేయబోతున్నా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరి గిన్నెలు తరుముకుందాం మనం దేవుని గుళ్ళకు వెళ్ళినవి కూడా వేస్ట్ చేయకుండా కొబ్బరి కట్కాలు చేసుకోవచ్చు ఇంట్లోనే మనం కొనుక్కొని తినడానికంటే ఇంకా వేసుకొని తినేదే బాగుంటాయి కదా కొబ్బరి తిరిగి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కొబ్బరి పొడి అయితే తరుగుకున్నాం కదా ఇప్పుడు చక్కెర వేసుకొని కలుపుకుందాం చక్కెర అయితే కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మైదాపిండి కలుపుకుందాం మైదాపిండి లేకి కొద్దిగా నూనె వేసుకోవాలి ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నా స్టైల్లో వెరైటీగా కలుపుకోవాలి ఇలా చేయబోతున్నా రేపులు చిన్న చిన్నగా తిక్కుకోండి ఎందుకంటే కజకాయలు చిన్నగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు ముఖ్యానికి మా ఇంట్లో అయితే అక్షయ్ కుమార్ అయితే చిన్నగా ఉంటేనే చాలా ఇష్టంగా తింటుంటాడు వాడు తినేటప్పుడు చూడాలి ఇంకా రెండు మూడు చేతుల్లోనే పట్టుకొని ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ రేకులు అయితే తిక్కడం అయిపోయింది ఇంకా లేక అయితే కూడా అవి కూడా ఆగిపోతాయి తొందర తొందరగా అల్లేసుకుందాం కజకాయలు కజకాయ అయితే నీట్గా అల్లుకోండి ఎందుకంటే నూనెలో వదిలేటప్పుడు అయితే ఉడిపోతే అంత కొబ్బరి అంత బయటకు వచ్చేస్తుంది ఎంత నీట్గా అయితే అతుక్కుంటే అంత నీట్గా ఉంటున్నాయి మీసాలు వచ్చిన చూడండి సరస్వతికి ఏ ఇంత వైట్ వస్తుంది ఇది ఏంటి కట్లా తోన నేనైతే మా మొగనీటి కింద నేను మా పుట్టింట్లో ఉన్నప్పుడు ఏ వంట వచ్చేది కాదు ఫ్రెండ్స్ నాకు పెళ్ళైన తర్వాతే నేను వంట అన్ని నేర్చుకున్నా మా పిన్ని వాళ్ళందరూ చూపించే వాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలని వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొగనీటికి పోయారు ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాయి ఇప్పుడు అద్దరు కొట్టేస్తుంది ఫ్రెండ్స్ అంతా మా అక్క వాళ్ళే నేర్పేశారు ఆయన ఎవరు కాదు ఫ్రెండ్స్ మా అత్త వాళ్ళు మనవరాలు అనమాట మనవరాలు అంటే నాకు నా భార్య కరచకాయలు చేయి తొందర 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 చేస్తే ఇంకా మనకి టైం అవుతుంది మరి తిన్నికే కదా నువ్వు చేసేది కదండి ఫ్రెండ్స్ చెప్పండి కరచకాయలు చేసి ఎందుకు చెప్పండి పాడేనికైతే అస్సలు కాదు కదండి మనం తినడానికే కదా ఓకే ఫ్రెండ్స్ లేట్ ఎందుకు తొందర తొందర కరచకాయలు వేసుకొని నూనెలు అయితే వదులుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె అయితే వేడి చేద్దాం కరచకాయలు కాల్చి చేసుకుందాం ఇంకా ఇప్పుడైతే కడాయి కింద మంట పెట్టాం పైన నుంచి అయితే వర్షం పడుతుంది ఇంకా కరచకాయలు అయితే ఎలాగైనా కాల్చేస్తాం అబ్బా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె వేడైపోతుంది పైన నుంచి వాన వస్తుంది అది చిటపాట చిప్పుతుంది నూనె చూడండి గ్యాస్ కూడా గాలికి అరుస్తుంది ఊ అంటుంది చెత్ర కూడా లేదు అయినా ఏం చేస్తా తప్పదు ఓ నిదాన సైడ్ రా సైడ్ రా చూడు కాగండి పై నుంచి వర్షం పడుతుంది నూనె అయితే అంత సైడ్ చిట్లేస్తుంది ఏమో చూస్తాం మా ఇంట్లో చెత్ర కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే అంత నీళ్లు పడి నీళ్లు పడుతున్నాయి
కచ్చికలు అయితే కాలుతున్నాయి. ఇంకా వర్షం ఏమో 5 నుంచి పడుతుంది. ఒక తుక్కు వేడి ఒక తుక్కు చలి రెండిట్ల మధ్యలో నేను కచ్చికలు చేస్తున్నా. చూడండి ఎలా ఉంది ఇక్కడ. नूने के अंत नील की नूने एगर एगर वे चूड़ी फ्रेंड्स वर्षंकना मैं चला चला कालचुक ओके फ्रेंड्स कचकल चयन इंका वीडियो नचते कैर लाइक सब्सक्राइब चेक इंका नेक्स्ट वीडियो कल बाय बाय.